హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేపే భారత్ బంద్, స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు అన్ని మూసివేత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ పొందాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రేపే భారత్ బంద్కి అయితే పిలుపునిచ్చారు. కారణం ఏంటని చూస్తే ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పుపై ఓ వర్గం నిరసన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కూడా సంపూర్ణంగా ఈ బంద్ను పాటించాలని, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి కోరుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇక రేపటి బంద్లో అత్యవసరమైనటువంటి అంబులెన్స్ సేవలు, ఆసుపత్రులు, వైద్య సేవలకు మినహాయింపిస్తున్నట్లు బంద్ నిర్వాహకులు తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పనిచేస్తాయని అయితే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం విద్యా సంస్థలు అన్నిటికీ ముందుగానే బంద్కు సంఘీభావంగా మూసివేసేందుకు అయితే సిద్ధమవుతున్నాయి.